హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్కు భారత్ ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. భారత్లో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తరచూ విమర్శల పాలవుతోంది. జమ్మూ కాశ్మీర్ అనేది భారత్కు చెందిందని పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలకు ఎప్పటి నుంచో భారత్ స్పష్టం చేస్తూ వస్తుంది. అయినప్పటికీ విదేశాల ముందు జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన తీసుకువస్తూ పాకిస్తాన్ తన నక్క వినయాలు ప్రదర్శిస్తూనే ఉంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. అయితే ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించని భారత్ ఎప్పటికప్పుడు పాక్ను తిప్పికొడుతూనే ఉంది. తాజాగా మరోసారి ఐక్యరాజ్యసమితిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పాక్ లేవనెత్తగా భారత్ సరైన సమాధానం చెప్పింది. పాకిస్తాన్ చేసిన ఆరోపణలపై భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్పై పాక్ చేసినవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేస్తుంది. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైన ఆరోపణలు అంటూ మండిపడింది. ప్రతిసారి అలవాట్లు పొరపాటులాగా చర్చను తప్పుదారి పట్టించే చర్యల్లో భాగంగానే పాక్ ఈ ఆరోపణలు చేసిందని ఐక్యరాజ్యసమితిలో భారత ఉప ప్రతినిధి ఆర్ రవీంద్ర పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికీ భారత్లో అంతర్భాగాలేనని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో చిన్నపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాల నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మరల్చేందుకు ఆ దేశం అలాంటి అనవసర చర్చను చేస్తోందని మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు సాయుధ పోరాటాలపై బహిరంగ చర్చ జరిగింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా భారత్ జమ్మూ కాశ్మీర్ విషయాలను పాక్ ప్రతినిధి ప్రస్తావించడంతో భారత్ రంగంలోకి దిగింది. జమ్మూ కాశ్మీర్ లడక్లు భారతదేశంలో అంతర్భాగమని మరోసారి తేల్చి చెప్పారు. భారతదేశానికి వ్యతిరేకంగా ఒక ప్రతినిధి చేసిన రాజకీయ ప్రేరేపిత నిరాధారమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ఆర్ రవీంద్ర స్పష్టం చేశారు. పాకిస్తాన్లో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను బయటికి రాకుండా ఉండేందుకే పాక్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్ ప్రతినిధి జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించిన తర్వాత ఆర్ రవీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా కాశ్మీర్ లడక్ వంటి పాక్ భారత సరిహద్దుల విషయంలో పాక్ తీరుపై ఐక్యరాజ్యసమితి వేదికగా మాజీ భారత ప్రతినిధి స్నేహా దుబే పాక్ తీరుపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. భారత్ పాక్ సరిహద్దుల విషయంలో ముఖ్యంగా కాశ్మీర్ లడక్లపై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు స్నేహా దుబే గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి సభలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ ప్రస్తావనపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. న్యూయార్క్లో జరుగుతున్న యుఎన్ సమావేశంలో మాజీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రసంగిస్తూ జమ్మూ కాశ్మీర్ వివాదానికి భారత ప్రభుత్వం అరిష్టంగా పిలిచే పరిష్కారాన్ని మొదలుపెట్టిందని, 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు. కాశ్మీరులో భారత దళాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయంటూ అన్నారు. సభలో ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగంలో కాశ్మీర్పై చేసిన విమర్శలు వ్యాఖ్యలను ఐరాసలో స్నేహ దుబే తీవ్రంగా ఖండించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.